రంగు రంగుల బ్యాండ్, కలర్ఫుల్ బ్యాండ్, మన స్నేహితులకు కట్టే రంగు రంగుల అందమైన ఫ్రెండ్షిప్ బ్యాండ్లను ఎలా తయారు చేయవచ్చో తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్లకు ఆదరణ ఎక్కువైంది. ఈ బ్యాండ్లను తయారు చేయడానికి మీకు కావలసిన వస్తువులు ఒకే పరిమాణంలో ఉన్న రకరకాల రబ్బరు బ్యాండ్లు, వైర్ను వంచగలిగేందుకు ఉపయోగపడేలా ఉన్న ఊలు పుల్ల, చెక్కబల్లపై అమర్చిన రెండు మరమేకులు. మొదట ఒక రబ్బరు బ్యాండ్ను తీసుకుని దానిని ఆ రెండు మరమేకుల మధ్య 8 ఆకారంలో పెట్టవలెను. తరువాత దానిపై 2వ, 3వ బ్యాండ్లను సాధారణంగానే పెట్టవలెను. ఇప్పుడు ఆ ఊలు పుల్ల సహాయంతో 8వ ఆకారంలో మొదటిగా పెట్టిన రబ్బరు బ్యాండును మిగిలిన రబ్బరు బ్యాండుల పైకి కుడి ఎడమల వైపు నుండి మధ్యకు తెచ్చుకోవాలి. ఇప్పుడు క్రింది ఉన్న రబ్బరు బ్యాండును క్రిందికు లాగి ఎస్ ఆకారంలో ఉండే కొక్కెమును అందులో పెట్టాలి. ఇప్పటి నుంచి ఒక కొత్త రబ్బరు బ్యాండ్ను తీసుకోవడం, ఆ మరమేకులపై పెట్టడం, మరలా ఊలు పుల్లతో దానిని కుడి ఎడమ వైపుల నుంచి లాగి మధ్యకు తెచ్చుకోవాలి. ఇదే పద్ధతిలో మరలా మరలా చేస్తుండాలి. నెమ్మదిగా ఫ్రెండ్షిప్ బ్యాండ్ పొడవు పెరుగుతుంది. మీకు ఇష్టమైన రకరకాల బ్యాండ్లు మార్చుకున్నట్లయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ను ఇంద్రధనుసు బ్యాండ్లా మార్చుకోవచ్చు. ఆఖరిగా చివరి బ్యాండ్ను తీసి రెండు చివరలను పట్టుకొని ఎస్ ఆకారంలో ఉన్న కొక్కెమును వీటిలోనికి అతికించినట్లయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ పూర్తయినట్లే. ఈ అందమైన ఫ్రెండ్షిప్ బ్యాండ్లను మీ స్నేహితులకు ఇచ్చినట్లయితే వారు ఎంతో ఇష్టంగా తీసుకుంటారు.